కృష్ణా జిల్లాలో సరికొత్త చిత్రం అయింది. వల్లభనేని నందిత వర్మకు టికెట్ ఇచ్చింది బీజేపీ. నామినేషన్ వేశారు. అయితే తొలి ట్రాన్స్ జెండర్ గా అయితే రికార్డ్ అనే చెప్పాలి. ఈమె నామినేషన్ వేసినట్టయితే తెలుస్తుంది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో సరికొత్త చిత్రం నెలకొంది. 17వ వార్డు బీజేపీ అభ్యర్థిగా హిజ్రా నామినేషన్ దాఖలు చేసింది. నేపథ్యంలో ఆమె రికార్డ్ అయితే సృష్టించింది. పల్లి మున్సిపాలిటీలో సరికొత్త చిత్రం నెలకొంది. 17వ వార్డు బీజేపీ అభ్యర్థిగా హిజ్రా నామినేషన్ వేసి రికార్డు అయితే సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, హిజ్రా నామినేషన్ దాఖలు చేసి రికార్డు సృష్టించింది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు హఠాత్తుగానే మారుతుంటాయి. తాజాగా మరొక అంశానికి సంబంధించి కూడా అందరూ కృష్ణా జిల్లా లాంటి కొండపల్లి మున్సిపాలిటీలో కూడా ఒక సరికొత్త చరిత్రకి నాందిరుగా మారింది. ఏదైతే ఇటీవల కొన్ని గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థలో జరిగినటువంటి పెండింగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఇటీవల ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే 17వ వార్డు బీజేపీ అభ్యర్థిగా వల్లభనేని నందిత వర్మ అనే ఒక హిజ్రా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా స్థానికుల నుంచి కూడా మద్దతు కూడా రావడం జరిగింది. అయితే ఈ అంశం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గానే మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాన్స్ జెండర్ పూర్తిగా ఇటీవల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయంలో కూడా రావటం ఇవంతా కూడా అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమను బీజేపీ చేసినటువంటి సంక్షేమ పథకాలే తమని తమ గెలుపుకి కృషి చేసేలా కూడా సహకరిస్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఈ నామినేషన్ ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా హాట్ టాపిక్ గా మారింది భవాని. అయితే దస్తగి, 17వ వార్డు బీజేపీ అభ్యర్థిగా హిజ్రా నామినేషన్ వేయడంపై ఏమంటున్నారు, ఆమె మాట్లాడారు? అంటే ఖచ్చితంగా తొలుత ఆమె మాత్రం ఒక ప్రత్యక్ష రాజకీయంలోకి తాము నామినేషన్ దాఖలు చేయడం మాత్రం తాను సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. నందిత వర్మ ఏదైతే బీజేపీ అభ్యర్థిగా కూడా ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా 17వ వార్డులో పోటీ చేస్తుంది. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి బీజేపీ ప్రభుత్వం తెచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా తను కృషి చేస్తాను, తనను ఈ ఎన్నికల్లో విజయానికి సహకరించాలని కూడా కోరడం జరిగింది. ఏదైనా ఈ పార్టిసిపేట్ చేయడం మాత్రం ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడం తనకి సంతోషంగా ఉందని కూడా నందిత వర్మ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది భవాని. థ్యాంక్ యూ దస్తగిరి. నోట్లు చించి 10 రూపాయలు 20 రూపాయలు కలిసి సినిమాల లాగా మేము ఇవ్వం. జాతీయ స్థాయి నుంచి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు వాళ్ళ మనం స్వచ్ఛ భారత విషయం కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఇవాళ మెడికల్ జిల్లాకు ఒక హాస్పిటల్ ఇచ్చిన విధానాన్ని కానీ వీటన్నిటి కూడా మన రాష్ట్ర ప్రజలకి అందే విషయంలో మేము కృషి చేస్తామని చెప్పి మేము జనాన్ని అప్పీల్ చేయడానికి ట్రాన్స్ జెండర్ చూసుకున్నట్టయితే సమాజంలో చాలా వరకు వెనకబడి ఉన్నారండి. మాకు చేయూతులు ఇవ్వడం కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏ పరంగా కానీ మాకు ఎలాంటి సహాయం లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పుడు మాకంటూ ఒక అవకాశం ఇచ్చారు. మేమంటూ సొసైటీలో ఉన్నామని, మాకంటూ సొసైటీలో ఒక మంచి గుర్తింపు తేవాలని ప్రయత్నిస్తున్నానండి. ట్రాన్స్ జెండర్ చూసుకున్నట్టయితే సమాజంలో చాలా వరకు వెనకబడి ఉన్నారండి. మాకు చేయూతులు ఇవ్వడం కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏ పరంగా కానీ మాకు ఎలాంటి సహాయం లేదు. నరేంద్ర మోడీ